అందరికీ నమస్కారం మిత్రులారా ఇటీవల మన వీడియోస్ చేసి చాలామంది సార్ ఒక వీడియో చేయండి లైపోమా స్మెచ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు లైపోమా లైపోమా అంటే ఫ్యాట్ లాపుల్ అంటే మన బాడీలో స్కిన్ కింద ఒక చిన్న గడ్డలాగా తయారవుతుంది చాలామందికి బాడీ మీద అలా గడ్డలాగా కనిపిస్తూ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసులు చేతులు ప్లస్ థైస్ నెక్ మీద వస్తుంది బ్యాక్ మీద వస్తుంది హిప్స్ థైస్ కొంతమందికి అయితే చేతికి మొత్తం గడ్డలే కనిపించాయి అటువంటి కేసులు చూసాం మేము సో ఈ లైపోమా అనేది ఎందుకు ఫామ్ అవుతుందో ఎవరికి తెలియదు ఇంతవరకు డాక్టర్స్ కనుక్కోలేదు దానికి రీజన్ రీసెర్చ్ అయితే అవుతుంది రకరకాల ఏదో ఆ సిండ్రోమ్స్ ఏదో వచ్చినప్పుడు అది వస్తూ ఉంటుందని చెప్తున్నారు కానీ స్పెసిఫిక్గా ఫలాన్ దాని వల్ల ఈ లైపోమా వస్తుందని ఎవరు పర్టికులర్గా చెప్పలేకపోతున్నారు అలాగే ఈ లైపోమాస్ హెరిడిటరీ కూడా కొంతమంది కొన్ని ఫ్యామిలీస్లో ఫ్యామిలీ జనరేషన్ జనరేషన్స్ ఈ లైపోమాస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి సో ఈ లైపోమా ప్రాబ్లము వస్తే అదేమి డేంజర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అదేమి అందరూ అది చూసి క్యాన్సర్ గడ్డామో అని భయపడుతూ ఉంటారు లైపోమాస్ ఎప్పుడు డేంజర్ కాదు దాన్ని పట్టుకొని మీరు కదిపినప్పుడు అది కదులుతూ ఉంటుంది మూవ్ అవుతూ ఉంటుంది అక్కడ దాని కింద ఉండేది ఫ్యాట్ కండెన్స్డ్ ఫ్యాట్ అనేది అక్కడ తయారై ఉంటుంది సో అది ఈ స్కిన్ కింద ప్లస్ మజిల్స్ కింద ఉంటుంది అనుకోండి బేసికల్గా చెప్పాలంటే అక్కడ ఉండి దేనికి అతుక్కొని ఉండదు అది యూజువల్గా సో ఈ దీన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు ఇగ్నోర్ చేయొచ్చు అని చెప్తాం అంటే ఎప్పుడు డేంజర్ అవుతుందంటే మీ బాడీలో ఏదన్నా క్యాన్సర్ లాంటిది ఏదైనా అటాక్ అయినప్పుడు దానికి రెడీలీ అవైలబుల్ సోర్సెస్ ఇవి అంటే రెడీగా ఆల్రెడీ ఇల్లు రెడీగా ఉంది టూ బెడ్రూమ్ హౌసెస్ ఆ టైప్లో అది రాగానే ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళిపోయి కూర్చొని ఇన్ఫెక్షన్ అయిపోతుంటుంది తొందరగా సో ఆ రెడీ హౌసెస్ రాకుండా అప్పుడు మాత్రమే ఇవి మనకు డేంజరస్గా తయారవుతాయి తప్ప యూజువల్గా వాటి వల్ల ఎటువంటి భయం అక్కర్లేదంటాం కాకపోతే ఏంటంటే ఇలా చూపించినప్పుడు చేతి మీద అంతా గడ్డలు గడ్డలు ఉంటాయి ప్రాబ్లం సైగా సోషల్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఇంకొకటి సెల్ఫ్ ఎస్టీమ్ అనేది దెబ్బతింటుంది అంటే వాళ్ళ మీద ఒక వాళ్ళకి కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేటివి పెరగవు అసలు ఎప్పటికీ ఇదే కనిపిస్తుంది అందరూ నన్నే అబ్జర్వ్ చేస్తున్నారేమో అందరూ నా చెయ్యి అబ్జర్వ్ చేస్తున్నారేమో అందరూ నా ఫేసే చూస్తున్నారేమో ఈ భయంతో ఉంటారు వాళ్ళు చాలామంది అదొక విధమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆ సర్కిల్ వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి అందంగా ఉండాలని ఎవరు కోరుకోరండి ఖచ్చితంగా కోరుకుంటారు కదా సో అందుకని ఈ లైపోమాస్ని వదిలించుకోవాలంటే ఏం చేయాలి సర్జరీ ఒకటే మార్గం అంటారు అంటే సర్జరీ చేస్తే ఆ లైపోమ గడ్డ ఎక్కడైతే ఉందో దాన్ని తీసేస్తారు కానీ మళ్ళీ వస్తుంది దాన్ని తీసినా మళ్ళీ వస్తుంది దానివల్ల యూజ్ ఏం లేదు కదా ఓన్లీ అనవసరంగా వెళ్ళి ఒంటి మీద కోతలు పెట్టించుకొని రావడం తప్ప దానివల్ల ఎటువంటి బెనిఫిట్ లేదు సో దానికి న్యాచురల్గా ఏదన్నా మనం ఇంట్లో చేసుకునేటువంటి మెథడ్స్ ఏమన్నా ఉండమని ఉన్నాయని చెప్పి చాలామంది వీడియో కింద పోస్టింగ్లు చేస్తూ ఉన్నారు సో అటువంటి వాళ్ళ కోసం మిత్రులారా మీకోసమే ఇది లైపోమా గడ్డలు ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్ ఫుడ్ మానేయండి బయట ఫుడ్ బయట వండినటువంటి ఏ ఫుడ్ తీసుకోకూడదు ఇంట్లోనే తినండి ఆర్టిఫిషియల్ స్వీట్నర్సు సింథటిక్ కలర్స్ స్టోరేజ్ కెమికల్స్ వేసినటువంటి ప్యాక్డ్ టిన్నుడ్ ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దు ఆయిలీ ఫుడ్స్ హై రిచ్ ఇన్ ఆయిల్ బయట ఉండేటువంటి ఆయిల్ ఏ ఆయిల్ కూడా ఎవరు చెప్పలేరు అది ఎంత ర్యాన్సిడ్ దాంట్లో ర్యాన్సిడ్ ఆయిల్తో తయారు చేశారో తెలియదు దాంట్లో ఎంత కెమికల్స్ ఉంటాయో అంతకన్నా తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటివి మీరు తీసుకోకూడదు రెండోది ఫ్లాక్సీడ్ ఆయిల్ అంట అంటే అవిసె నూనె సో అవిసె నూనె అడిగితే దొరుకుతుంది మీకు సో అవిసె నూనెతో మీరు వంటలో వాడుకోవడం మంచిది వంటకి ఏదైనా పోపు లాంటిది ఏదైనా పెట్టినప్పుడు కొంచెం ఈ అవిసె నూనె వాడుకోండి అలాగే ఏదైనా సరే సలాడ్ ఏదైనా తిన్నానుకోండి కీరా క్యారెట్ టమాటా అటువంటి ఏదైనా సలాడ్ తీసుకున్నప్పుడు పైన డ్రెస్సింగ్ లాగా అవిసె నూనె వేయచ్చు అలా వేస్తే ఈ అవిసె నూనె తీసుకున్నట్టు ఉంటుంది ఇది కూడా ఆ లైపోమాస్ని తగ్గించడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్తారు అలాగే క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె దొరుకుతుంది వంట ఆముదం దొరుకుతుంది ఇంకా ప్రశస్తమైనటువంటి వంద మెడికేటెడ్ క్యాస్టర్ ఆయిల్ వెళ్ళొద్దుంది అంతా రిఫైనేషన్ అయిపోయి అదంతా వైట్ కలర్ ఎల్లోయిష్గా కనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా గిర్ని దగ్గరికి వెళ్ళేసి మీరు అక్కడ ఆముదం అడిగితే అది కాస్త బ్లాకిష్గా ఉంటుంది సో అది మంచి ఆముదం ఆయిల్ సో చిక్కగా ఉంటుంది కాస్త పంజింటి స్మెల్ కూడా ఉంటుంది సో ఆముదం
తీసుకొనిచ్చి దాంతో ఎక్కడెక్కడైతే మీకు లైపమ్ వస్తున్నాయో దాని మీద లైట్గా మర్దన చేయండి. మసాజ్ చేసి దాన్ని వదిలేయండి. అలా వదిలేసి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అలాగ వదిలేసి దాని తర్వాత మీరు లైట్గా దాని మీద కాపడం లాంటిది పెట్టండి. 1 అవర్ తర్వాత పెట్టాలి, వెంటనే కాదు. కాపడం పెట్టేసి వెంటనే మీరు స్నానానికి వెళ్ళొచ్చు. ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు. అలాగే ఇంకొకటి పసుపు, మన వంటిల్లో పసుపు దొరుకుతుంది, ద బెస్ట్ యాంటీబయాటిక్ అని చెప్తాం మనం. హీట్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది పసుపు. సో మీరేం చేస్తారంటే ఒక 1/2 స్పూన్ పసుపు, మంచి పసుపు అండి, అది కూడా బయట బజార్లో దొరికేటువంటి డబ్బాలో దొరికేది మాత్రం ఎప్పుడూ నమ్మొద్దు. దాంట్లో కలరు ఉండొచ్చు లేదా చక్కపొడి ఉండొచ్చు. అందుకని మీరేం చేస్తారంటే పసుపు కొమ్ములు మీరు తెచ్చుకొని మీరు దంచుకొని తయారు చేసుకోవాలి. సో అటువంటి పసుపు, మంచి పసుపు ఉంటుంది. సో ఆ పసుపుని, పచ్చి పసుపు అయినా పర్లేదు లేదా ఎండబెట్టిందైనా పర్లేదు, ఏ పసుపు అయినా ఓకే, పచ్చి పసుపు అయితే ప్రశస్తం అని చెప్తాం మేము. సో పచ్చి పసుపు ఒక 1/2 స్పూన్ తీసుకొని దాన్ని 1 స్పూన్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె కలిపి పేస్ట్లాగా చేయండి. పేస్ట్లాగా చేసి దాన్ని ఎక్కడెక్కడైతే మీకు లైపమ గడ్డలు ఉన్నాయో దాని మీద అప్లై చేయండి. పోయింది, పూసేసి ఓవర్ నైట్, నైట్ పడుకునేటప్పుడు దాన్ని పూసుకున్నా, అంటే పూసుకోగానే వెంటనే పడుకున్నాను అనుకోండి, అది మొత్తం బెడ్షీట్లకి వాటికే అవుతుంది. అందుకని కనీసం పడుకునేదానికి ఒక 2 గంటల ముందు దాన్ని అప్లై చేసి అప్పటికి ఆల్మోస్ట్ అది కొంచెం డ్రై అయినట్టు, ఎవాపరేట్ అయినట్టు అయిపోతుంది. సో ఆ తర్వాత మీరు వెళ్ళి పడుకోవడం బెటర్, పడుకోవచ్చు. మళ్ళీ పొద్దున కూడా దాన్ని పొద్దున లేచి దాన్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కడిగేసి మళ్ళీ మన కార్యక్రమాలన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టాలి. పొద్దున రోజుకి 2 సార్లు దాన్ని అప్లై చేయాలి. దాన్ని అప్లై చేసి ఇలా మీరు కానీ ట్రై చేస్తూ ఉంటే గ్రాడ్యువల్గా వాటి సైజు తగ్గేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంతకాలం వాడాలి అంటే ఎంతకాలం వాడాలని మనం చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కరు బాడీ తీరు ఒక్క విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫార్ములాస్, కొంతమందికి పనిచేస్తాయి, కొంతమందికి 10 రోజుల్లో తగ్గొచ్చు, కొంతమందికి 10 నెలల్లో తగ్గొచ్చు. కాకపోతే వీటి వల్ల ఉండేటువంటి ఉపయోగాలు మనకు బాగా ఉన్నాయని తెలిసినప్పుడు అవి ఎన్ని రోజుల్లో తగ్గుతాయని మాత్రం అడగొద్దు, తగ్గేదాకా మనం వాడుతూ ఉండడమే అంతే. అలా వాడుతుంటే గ్రాడ్యువల్గా తగ్గుతాయి. మేము కూడా ఇది చాలామందికి వాడి చూసాము. సో సైజ్ తగ్గుతూ ఉంది, ఇంకా కొంతమందికి ఇంకా తగ్గాలి, బాగా ఎక్కువ ఉంది, పెద్దది ఉన్నది కాస్త కొంచెం మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది, మెత్తబడుతుంది అది. సో అటువంటివి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఇది దీనికి పోయేది ఏం లేదండి, కాస్త టైం ఒకటి కేటాయించుకోవాలి మనం అంతేను. ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఉండి ఉంటారు ఇప్పుడు చాలామంది. సో మంచిగా దీన్ని యూజ్ చేసుకొని చూడండి ఎలా పనిచేస్తుందో. సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేవు, దీనివల్ల రియాక్షన్స్ అంతకన్నా రావు. కాబట్టి మిత్రులారా, లైపోమాతో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే వాళ్ళు ఈ టిప్స్ మీరు ఇంట్లో హోమ్ రెమెడీస్ ఫాలో అయ్యి కాస్త ఫలితం మీకు వస్తే కింద షేర్ చేయండి. ఇంకా 10 మంది దాన్ని యూజ్ చేయడానికి ముందుకు వస్తారు, దానివల్ల 10 మందికి అది యూజ్ అవుతుంది, మీరే ఆరోగ్య ప్రదాతలు అయిపోతారు వాళ్ళకి. సో ఇటువంటి చిన్న చిన్న టిప్స్తో మనకు వచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని బయటపడడానికి సంజీవిని ప్రకృతాశ్రమం వీడియోస్ తయారు చేస్తుంది. కాబట్టి శని ఆదివారాల్లో హైదరాబాద్ JBIT కాలేజ్ దగ్గర ఉండేటువంటి మన సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు అతిథులుగా వచ్చి మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి స్వయంగా మాతో చర్చించి మీ పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. అక్కడ మీకు ప్రకృతి ఆహారం కూడా అందించబడుతుంది. కాకపోతే కింద స్కోల్ అవుతున్న నెంబర్కి మీరు మెసేజ్ పెట్టడం కానీ లేదా కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టేసేయండి పర్లేదు. లేదా సిటీలో ఉన్న వాళ్ళైతే 10 to 5 మధ్యలో డైరెక్ట్గా మీరు వచ్చేయచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.